हाय अंडी नमस्ते वेलकम बैक टू अवर चैनल मन लाइफ मन चॉइस ఈ రోజు అయితే రంజాన్ స్పెషల్ మేకప్ చూపిస్తున్నానండి సింపుల్ అండ్ ఎలిగెంట్ గా నో ప్రైమర్ కాని కన్సీలర్ కాని ఏమి యూస్ చేయకుండా ఓన్లీ ఫౌండేషన్ తోటే సింపుల్ గా మనం మేకప్ లుక్ హైలైట్ ఎలా చేసుకోవాలి అనే చూపిస్తున్నానండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అలానే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం అయితే మేకప్ కాని హెయిర్ డ్రెస్సింగ్ కాని ఆ స్కిన్ కేర్ రూటీన్ కాని స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి అన్ని కూడా మన ఛానల్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేకప్ స్టార్ట్ చేద్దామా ఫస్ట్ అయితే స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా ఉండడం కోసం అని చెప్పి టోనర్ అండ్ మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేయాలి నేను అవాన్ ట్రూ కలర్ నేచురల్ టోనర్ ఇది యూస్ చేశాను అన్నమాట ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తానండి వీలైనంత వరకు ట్రై చేస్తాను మెన్షన్ చేయడానికి ఇది అన్నమాట మీకు క్లియర్ ఉందో లేదో ఇదన్నమాట క్లియర్ ఉందో లేదో అందుకని దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇది అప్లై చేసిన తర్వాత యాజ్ యూజువల్ మాయిశ్చరైజర్ అప్లై చేశాను ఇదన్నమాట మాయిశ్చరైజర్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫౌండేషన్ అప్లై చేద్దాము ఇది కూడా సేమ్ నేను అవాన్ వాళ్ళదే తీసుకుంటున్నాను ఫౌండేషన్ ఇది వచ్చేసి ట్రూ బేజీ అన్నమాట ఇవన్నీ కూడా నేను ఆ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి నేను కొంచెం చాలా కొంచెం ప్రొడక్ట్ అయితే తీసుకుంటున్నాను ఇలాగా ముందు డాట్ డాట్ గా ఫేస్ అంతా డాట్స్ పెట్టేసుకుంటున్నాను కూడా సేమ్ అలానే డాట్స్ పెట్టుకుంటున్నాను ఇలా అన్నమాట మొత్తం అయితే ముందుగా ఇలా మొత్తం డాట్స్ పెట్టేసుకున్నాను ఇలా డాట్స్ పెట్టుకున్న తర్వాత నేను ఏంటంటే ఇప్పుడు ఫింగర్స్ తోటి డాప్ చేసుకుంటున్నానండి బ్లెండర్ అలా ఏమి యూజ్ చేయట్లేదు నేను ఈ స్పెషల్ గా సింపుల్ మేకప్ అయితే చూపిస్తున్నాను నో ప్రైమర్ కన్సీలర్ కాని ఏమి యూజ్ చేయట్లేదు మేకప్ ఎప్పుడు కూడా మనం అప్లై చేసే దాంట్లో ఉంటుందండి ఎంత బాగా అప్లై చేస్తే అంత లాంగ్ లాస్టింగ్ వస్తుంది నేను ఇప్పుడు వాడింది అయితే అవాన్ బ్లూ కలర్ లాంగ్ లాస్టింగ్ అండి వాటర్ ప్రూఫ్ చాలా బాగుంటుంది అన్నమాట చాలా గ్లోయీగా ఉంటుంది అట్ ద సేమ్ టైం లాంగ్ లాస్టింగ్ వస్తుంది ఏంటంటే ముందు మనం అప్లై చేసే దాంట్లో ఉంటుందండి అప్లై అనేది కరెక్ట్గా ఈవెంట్ ఆన్ చేసుకోవాలి కరెక్ట్గా సెట్ అయ్యేలా చూడండి కరెక్ట్గా సెట్ అయ్యేలా చేసేసుకున్నాను ఇంకా హెవీ కావాలి అంటే ఇంకా హెవీ చేసుకోవచ్చు నేనైతే ఇంతే సింపుల్గా చేసేస్తున్నాను నేనైతే అప్లై చేయటం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి నేను ఐలైనర్ ఐ షేడ్ కొంచెం ఇద్దాం అనుకుంటున్నాను లిటిల్ బిట్ మరీ ఎక్కువైతే ఏమి ఇవ్వట్లేదు అంతలో మనకి ఫౌండేషన్ కూడా సెట్ అయిపోతుంది ఐ షేడ్ వచ్చేసి గ్రీన్ నా డ్రెస్ మ్యాచింగ్ చేసుకుందాము అనుకుంటున్నాను గ్రీన్ అన్నమాట గ్రీన్ అండ్ పింక్ లో కొంచెం డిఫరెంట్ ఉంది పింకిష్ గ్రీన్ అండ్ పింకిష్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే పింక్ యూజ్ చేస్తున్నాను డన్ చూసారా చాలా కొంచెం లైట్ గా డిఫరెన్స్ వచ్చింది సెకండ్ వచ్చేసి గ్రీన్ వన్ గ్రీన్ ఇలా గ్రీన్ తీసుకుంటున్నాను కొంచెం ఓన్లీ ఐ బాల్ మాత్రమే హైలైట్ చేస్తున్నాను ఎక్కువగా కాకుండా గ్రీన్ ఇలా అప్లై చేశాను మిడిల్లో ఏంటంటే ఇంకొంచెం గోల్డ్ అప్లై చేస్తున్నాను అన్నమాట ఇలాగా చాలా కొంచెం గోల్డ్ అప్లై చేస్తున్నాను
ఈ విధంగా ఐ మేకప్ అయితే చేసుకున్నాను సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఇలా అన్నమాట టూ సైడ్స్ సేమ్ ఇదే విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇలా టూ సైడ్స్ అయితే అప్లై చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఐ లైనర్ అండ్ కాజల్ అప్లై చేద్దాము ఐ లైనర్ వచ్చేసి ఎవాన్ సింప్లీ ప్రీటీ ఐ లైనర్ అండి ఐ లైనర్ అప్లై చేస్తున్నాను ఈ లైనర్ ఏంటంటే వాటర్ ప్రూఫ్ చాలా బాగుంటుందండి లాంగ్ లాస్టింగ్ అండ్ వాటర్ ప్రూఫ్ అన్నమాట లిక్విడ్ ఐలైనర్ ఐలైనర్ వచ్చేసి లిక్విడ్ బేస్డ్ వాటర్ ప్రూఫ్ ఇలా ఐలైనర్ అయితే అప్లై చేశాను ఎందుకంటే డైరెక్ట్ గా ఫోన్ లో చూసి చేయాలి అంటే నాకు కొంచెం కష్టం సో మిర్రర్ లో చూస్తూ వేశాను మీకు క్లియర్ ఉంది అనుకుంటున్నాను సేమ్ ఇదే విధంగా టూ సైడ్స్ అప్లై చేసుకోవాల్సి ఉంది ఐలైనర్ అప్లై చేసినాక గమనించారా ఐస్ వచ్చేసి కొంచెం పెద్దదిగా కనిపిస్తుంది అన్నమాట ఇప్పుడు ఐలైనర్ అప్లై చేశాను కదా కాజల్ అప్లై చేస్తున్నానండి ఇది కూడా అవర్ స్టే 24 అవర్స్ ఎవాన్ వాళ్ళది అప్లై చేస్తున్నాను ఎవాన్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటాయండి ఏది కరెక్ట్ ప్రోడక్ట్ అని చెప్పి చూసి తీసుకుంటే ఎవాన్ లోనే ఫౌండేషన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి బట్ అన్ని కరెక్ట్ ఉండవు వాటర్ ప్రూఫ్ లాంగ్ లాస్టింగ్ అట్లా ఉండవండి మనం చూసి తీసుకుంటే ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు మన స్కిన్ టోన్ కి తగ్గట్టుగా తీసుకోవాల్సి ఉంటుంది వాటర్ లైన్ మాత్రమే అప్లై చేస్తున్నాను నేను కొంచెం హెవీగా వచ్చేలాగా అప్లై చేస్తున్నానండి డన్ ఇలా అన్నమాట వాటర్ లైన్ అప్లై చేశాను హెవీగా ఇలా అన్నమాట చూశారు కదా ఈ ఐకి డిఫరెన్స్ చూడండి సేమ్ ఇదే విధంగా సెకండ్ ఐకి కూడా అప్లై చేద్దాము ఫస్ట్ అయితే ఐ లైనర్ అప్లై చేశాను తర్వాత వచ్చేసి కాజల్ అప్లై చేశాను ఇప్పుడు వచ్చేసి మస్కారా అప్లై చేద్దాము మస్కారా కూడా ఎవాన్ ట్రూ కలర్ మస్కారా ఐ ల్యాషెస్ వచ్చేసి చాలా న్యాచురల్ గా లాంగ్ ఉంటాయండి చాలా లెంతీగా బాగుంటాయి మస్కారా అప్లై చేయటం వల్ల ఫోటోషూట్ కి వాటికైతే చాలా గ్రాండ్ ఉంటుంది ఇలా అన్నమాట ల్యాషెస్ అయితే మస్కారా కూడా అప్లై చేశాను సేమ్ అదే విధంగా సెకండ్ ఐ కూడా నేనైతే టూ ఐస్ కి అప్లై చేశాను ఇప్పుడు వచ్చేసి లిప్ లైనర్ అండి బస్ లిప్ లైనర్ అప్లై చేశాను కదా ఇప్పుడు వచ్చేసి లిప్స్టిక్ అన్నమాట ఎవాన్ పవర్ స్టే వాళ్ళది సేమ్ లాల్ కలర్ అంటే రెడ్ కలర్ వేసుకుంటున్నాను రెడ్ కలర్ వేసుకుంటున్నాను ఎవాన్ పవర్ స్టే లాంగ్ లాస్టింగ్ అండి 16 అవర్స్ లాంగ్ లాస్టింగ్ ఇలా అన్నమాట పింక్ వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మనకు మ్యాచింగ్ ఉంటుంది ఐ షేడ్స్ కి బట్ నేను రెడ్ వేసుకున్నాము అనుకున్నాను మనకు మ్యాచింగ్ కావాలంటే పింక్ అయినా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు వచ్చేసి లైట్ గా బ్లష్ ఇస్తాను బ్లష్ వచ్చేసి పింక్ ప్యాలెట్ వాడుతున్నాను కాంటోరింగ్ బ్లష్ అని హైలైటర్ ఉంటుంది చాలా లైట్ గా చీక్ బోన్ కి బ్లష్ ఇచ్చుకోవాలండి చీక్స్ వచ్చేసి కొంచెం పింకిష్ గా కనిపిస్తాయి లుక్ బాగుంటుంది బస్ అంతే లాస్ట్ వన్ వచ్చేసి లైట్ గా హైలైటర్ వచ్చేసి నోస్ కి ఇలా అన్నమాట చాలా లైట్ గా హైలైటర్ ఇక్కడ బస్ టోటల్ గా మేకప్ లుక్ అయితే ఇదండి ఇప్పుడు వచ్చేసి జ్యువెలరీ పెట్టుకుందాము ఫైనల్ గా జ్యువెలరీ అయితే నెక్ చోకర్ పెట్టుకున్నా అండి హెవీ ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను వన్ సైడ్ వచ్చేసి ఒక సింగిల్ రోజ్ ఇలా పెట్టుకున్నాను అనమాట ఫైనల్ లుక్ అయితే ఇదండి ఈ వీడియోపై మీ ఒపీనియన్ అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి థ్యాంక్ యూ